హాయ్ హలో నమస్తే. ఎప్పటిలాగా మెయింటైన్ చేయడానికి మీ ప్రవీణ్ మేము ఉన్నాడు. ఈరోజు మా టాపిక్ ఏంటంటే జిఎస్టీ గాడ్ సెక్స్ ట్రూత్ మూవీ గురించి మన శివ భయ్య ఏమంటారో చూద్దాం. భయ్య చెప్పండి, అసలు ఆల్రెడీ అది యూట్యూబ్లో మన యూట్యూబ్లో అంటున్నా దాంట్లో రిలీజ్ అయిపోయింది వెబ్సైట్లో, అలాగే 150 రూపీస్ కట్టి కూడా చూస్తున్నారు, కోట్లు కోట్లు లెబ్బులు వస్తాయంటున్నారు, దాని గురించి మీరేమంటారు? ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండి, బికాస్ మనకి లాస్ట్ ఇండిపెండెన్స్ డేకి మనం ఏదైతే పార్లమెంట్ మనం ప్రవేశపెట్టి గూడ్స్ సేల్స్ ట్యాక్స్ అనే దాని పదం అయితే ఇంట్రో చేశారు. జిఎస్టీ అనేది అసలు ఇక నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఆ పదానికి మర్చిపోయి జిఎస్టీ గాడ్ సెక్స్ ట్రూత్ అనే ఇంపాక్ట్ ప్రజల మీద ఎక్కువ క్రియేట్ అయిందండి. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అదే అంటారు కదా, మంచి గడపదాటి లోపల చెడు ఊరంతా తిరిగి వస్తుంది అనేసి, ద సేమ్ థింగ్ అప్లైడ్ హియర్. సో మనకి ఏదైతే ఒక ఆల్ ఓవర్ ఇండియా మీద ఒక క్రియేట్ చేసిన జిఎస్టీని రామ్ గోపాల్ వర్మ చాలా పబ్లిసిటీకి చాలా నాగ్గా వాడుకున్నాడు. దట్స్ డిఫరెంట్ థింగ్. సో మీరు అంటే మూవీ కాదు, వెబ్ సిరీస్గా చేశారు మియా మాల్కోవా ద పోర్న్ స్టార్. దాని దాని ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇస్ అ వెల్కమింగ్ అని అనుకుంటాను, బికాస్ సెక్స్ అనే పదాన్ని పలకడానికే ఈవెన్ చదువుకున్న వాళ్ళు, ఈవెన్ ద ఇండియా ఈజ్ ఎడ్యుకేటెడ్ నౌ, సో ఇట్స్ నాట్ దట్ మచ్ సిన్ వర్డ్ అది. సో దాన్ని పలకడానికే ఏదో ఒక సిన్ పాపంగా అన్నట్టు ఉంది. ఇట్స్ ఎ బయాలజికల్ నీడ్, ఐ అగ్రీ విత్ దట్. ద అనదర్ థింగ్ ఈస్ యాక్చువల్గా ఈ పదాన్ని డిస్కస్ చేసుకోవడానికి, ఆ పదాన్ని ఉచ్చరించడానికి నలుగురిలో ఎంత షై ఫీల్ అవుతున్నారు. ఈ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ వల్ల అందరిలో దే హ్యాస్ సమ్ డిస్కషన్. సో అది నలుగురు మధ్య కావచ్చు, 40 మందికి మధ్య కావచ్చు, డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది, ఇట్స్ ఇగ్నైటెడ్. బికాస్ ఇండియా ఈజ్ అ థాట్ కన్సంప్షన్ నేషన్. ఏదైతే మనకి పోర్న్ సైట్స్ ఉన్నాయో, అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ సేయింగ్ ఇట్స్ అ థాట్ కన్సంప్షన్ నేషన్. అండ్ మన ఇండియన్సే ఎక్కువ అమౌంట్ దానికి పే చేస్తున్నారు, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ 150 ఏదైతే బ్రిలియంట్గా ఆలోచించి పెట్టాడు, ఇట్స్ అ ఫ్రూట్ఫుల్. అది ఏదైతే అవుతుందో దానికి మనీ వస్తున్నవి, ఇట్స్ కలెక్టింగ్ అవుతూ ఉంది. ఎస్, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా అలా ఉంది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మనకి చూసుకుంటే మనకి ఏదో చెప్తారు కదా లైక్ జిఎస్టీ, సో లైక్ మియా మాల్కోస్ దిర్ ఇస్ సమ్ మెసేజ్ ఇన్ దట్, బికాస్ అడ్మైరింగ్ ద బ్యూటీ ఆఫ్ ఎ ఉమెన్ అనే ఉంది. యాక్చువల్గా ఏదైతే మనకి పబ్లిసిటీకి వాడారో అది ఏది లేదు అనేసి అంటున్నారు. లెట్ సి రామ్ గోపాల్ వర్మ మే సక్సెస్ అవ్వచ్చు అయ్యాడు అని చెప్పుకోవచ్చేమో మూవీ మీద. మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా దానికి, జిఎస్టీకి? నేను రామ్ గోపాల్ వర్మని సపోర్ట్ చేస్తున్నానా అగెనెస్ట్ అనేది అని చెప్పట్లేదు, ఇట్స్ ఏ వెల్కమింగ్ డెసిషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్, దాని గురించి తెలుసుకున్నప్పుడే మనకి ఇంతకుముందు చూసుకున్నాం హెచ్ఐవిలో మనకి కంట్రోల్ చేయడానికి అవేర్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో తెలియకుండా చేసిన దానికంటే తెలిసి అవేర్నెస్ అనేది క్రియేట్ చేశారు, అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అవేర్నెస్ ఉన్నప్పుడే నీకు మంచి చెడు అనేది విచక్షణ తెలుసుకోవడానికి తెలుస్తుంది, చెడు తెలియనంతకాలం నువ్వు డెసిషన్ తీసుకోలేవు. అక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్కి అక్కడ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో ఆ అవకాశం ఇచ్చే తోవని రామ్ గోపాల్ వర్మ హ్యాస్ టేకెన్. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ అగెనెస్ట్ ఆర్జీవీ అండి. మన పవన్ కళ్యాణ్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా తనకి చెప్పాడుగా, సో అయితే కొంచెం కాంట్రవర్సీస్ కోసం చేసే క్రియేట్ చేసే, బికాస్ అవుట్ ఆఫ్ ఉమెన్ రెస్పెక్ట్ అనేది చేయటం అనేది కొన్ని ఛానల్స్ ద్వారా ఐ అగెనెస్ట్ టు హిమ్. సో కాకపోతే ఇట్స్ ఎ వెల్కమ్, ఇట్స్ బేసిక్ బయాలజికల్ నీడ్, దాని గురించి అంతగా తప్పుగా అయితే ఏం లేదు. అడ్మైరింగ్ ద బ్యూటీ ఆఫ్ ఎ ఉమెన్. సో లెట్స్ సీ. నాట్ యెట్ బట్ ఐ హావ్ ఏదైతే క్రియేట్ చేస్తుందో ఇట్ హ్యాస్ ఇట్. ఓకే సూపర్, చాలా బాగా చెప్పారు శివభయ్య. ఓకే, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే జిఎస్టీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.